ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుంటే మంచిది. రైతు భరోసా పథకం కింద వానకాలం సొమ్ము పంపిణీకి మార్గాల కోసము అన్ని రాజకీయ పార్టీలతో అసెంబ్లీలో రైతు కూలి సంఘాలు, రైతు సంఘాలతో అఖిలపక్షం ఏర్పాటు చేసి చర్చిస్తాం. రైతుల విషయంలో ఏది కావాలన్నా, ఏం చేయాలన్నా అన్ని రాజకీయ పార్టీలతో అసెంబ్లీలో చర్చనీయాంశం పెట్టి, తర్వాత చట్టసభల్లో పెట్టి రైతు కూలి సంఘాలతో అఖిలపక్షం ఏర్పాటు చేసి గత యాసంగి అండ్ రబీ రైతు భరోసా సొమ్ము ఈ నెల 6వ తేదీకి 100% రైతుల ఖాతాలలో జమ చేస్తాము. తర్వాత రేషన్ దుకాణాలు కేవలం బియ్యం పంపిణీకే పరిమితమయ్యాయి. ఇక నుంచి దుకాణంలో సన్న బియ్యంతో సహా మరి నిత్యావసర వస్తువులకైనా తక్కువ ధరలకే అందిస్తాం. అంటే ఇంతకుముందు ఓన్లీ రేషన్ బియ్యం ఒక రేషన్కే అంకితమైనవి కాబట్టి రేషన్ బియ్యంతో పాటు సన్న బియ్యము నిత్యావసర వస్తువులకైనా ఇంకా సప్లై చేస్తామని సీఎం చెప్తున్నాడు. తర్వాత ఈ సన్న బియ్యానికి సంబంధించిన వడ్లు పండిస్తే బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తామంటే అన్నదాతలు వాటినే పండిస్తారు. అంటే ఏవైతే ఈ సన్న బియ్యం పండించడానికి ఈ బియ్యానికి సంబంధించిన వడ్లు పండిస్తే బోనస్ ఇచ్చి తర్వాత ఈ కొనుగోలు చేస్తామంటే అన్నదాతలు వాటినే పండిస్తున్నారంట. ఎందుకంటే మరి ఎక్కువ రేట్ వస్తుందని సోనా మసూరికి ఎంత రెస్పాన్స్ ఇస్తున్నారు చూడాలి మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలు. తర్వాత రైతుల నుంచి పంటలను గిట్టుబాటు ధరలకు కొని పలు ఉత్పత్తులు తయారు చేసి పేదలకు పంపిణీ చేస్తాము. మిల్లర్లపై దాడులు చేసి అక్రమాలను వెలుగులోకి తెచ్చాము. త్వరలో విద్యా వ్యవసాయము కమిషన్లు ఏర్పాటు చేస్తాం. కొత్త రేషన్ కార్డుల పంపిణీక నిరంతర ప్రక్రియగా మారుస్తాం. గ్రామ సభల్లో ఇచ్చిన దరఖాస్తులను కంప్యూటరీకరించాము. వాటి ప్రకారమే రేషన్ కార్డులు ఇస్తాము. గ్రామ స్థాయిలో ఇందురమ్మ కమిటీలు ఏర్పాటు చేస్తాము. రాష్ట్రంలో కేసీఆర్ విద్యా హక్కు చట్టాన్ని అసలు అమలు చేయలేదు. దీంతో పాటు సిలబస్ మార్పులపై నిపుణులతో చర్చించే నిర్ణయం తీసుకుంటాం. అంటే కేవలము ఇది 100% రైతుల ఖాతాల్లో జమ చేసి దుకాణాల విషయాల్లో ఆ దుకాణంలో సన్న బియ్యంతో పాటు నిత్యావసర వస్తువులకైనా ఇచ్చి మళ్ళీ తిరిగి బోనస్ ఇచ్చి సన్న బియ్యాన్ని గురించి రైతులకు అన్నదాతలకు అన్నీ పండించినాక తర్వాత గిట్టుబాటు ఉత్పత్తులు తయారు చేసి ఇవన్నిటినీ మిల్లర్లపై దాడులు చేసి తర్వాత అక్రమాలను వెలుగులోనికి తీసుకొస్తాం. ఎవరు అక్రమాలు చేస్తున్నారో వాళ్లకు వెలుగులోకి తెస్తాం. కాబట్టి మిల్లర్లపై దాడులు చేసి అక్రమాలను వెలుగులోకి తెచ్చాం. త్వరలో విద్యా వ్యవసాయ కమిషన్లకైనా ఏర్పాటు చేస్తారు. అంటే వైద్య విద్య రెండు ఈ అక్రమాలు చేసిన వాళ్ళ మీదకైనా ఓ కమిటీలు కమిషన్లు ఏదైతే విద్యా వ్యవసాయ కమిషన్లకు ఏర్పాటు చేస్తాం. తర్వాత కొత్త రేషన్ కార్డుల కమిషన్లు ఏర్పాటు చేసి కొత్త రేషన్ కార్డులకైనా పంపిణీ చేస్తాం. అంటే ఇప్పుడు పాత కార్డులు కాకుండా కొత్త కార్డులకైనా పంపిణీ చేస్తాం. గ్రామ సభల్లో ఇచ్చిన దరఖాస్తులు కంప్యూటర్ వాటి ప్రకారము రేషన్ గ్రామ స్థాయిలో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేస్తాం. రాష్ట్రంలో కేసీఆర్ విద్యాకు చట్టాన్ని అసలు అమలే చేయలేదు. ఆయన చేసిన సిలబస్ మార్పులపై అన్ని చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ఆయన ఏది కరెక్ట్ లేదు తప్పుల తడక అని. తర్వాత యూనివర్సిటీలకు కొత్త వీసీలు, అంటే అన్ని యూనివర్సిటీలకు కొత్త వీసీలను నియమిస్తాము. ప్రభుత్వం నుంచి సాయం పొందే ప్రైవేట్ యూనివర్సిటీలో నిబంధనల అమలుకు చర్యలు తీసుకుంటాం. ఈ అంశంపై అసెంబ్లీలో చర్చిస్తాం. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పైన దృష్టి పెడతాం. కొందరు బీఆర్ఎస్ నేతలు కావాలని విద్యుత్ సిబ్బందితో కరెంటు సరఫరా నిలిపివేస్తున్నారని, ఇటీవల హైదరాబాద్లో సబ్స్టేషన్లలో వైర్లు కాలిన సంఘటనపై కేసు నమోదైంది. రాబోయే 10 ఏళ్ల పాటు రాష్ట్రంలో మేము అధికారంలో ఉంటాం. 100 ఏళ్లకు అవసరమైన ప్రణాళిక అమలు చేస్తాము. నిరుద్యోగులు, యువత, రైతులకు, ప్రజలకు సంబంధించి అంటే ఈ విషయాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అనుకూలంగా ఈ ప్రణాళిక 100 సంవత్సరాలు ఉండేటట్టుగా ఈ ప్రభుత్వము అన్ని విధాలుగా యూనివర్సిటీలకు కొత్త వీసీలను నిర్మిస్తాము, ప్రైవేట్ యూనివర్సిటీలో నిబంధనలను అమలు చేసి చర్యలు తీసుకుంటాము ఎవరైనా చేస్తే. తర్వాత ఈ అంశంపై అసెంబ్లీలోకి అందరి విధంగా చర్చించి ఈ చర్చనీయ అంశము చట్టసభల్లో పెట్టేసి మూసి రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ని దాని మీద దృష్టి పెట్టేసి బ్రహ్మాండంగా డెవలప్ చేయాలి. రేపు అదర్ కంట్రీస్ నుంచి అదర్ స్టేట్ నుంచి వచ్చినప్పుడు ఇక్కడ హైదరాబాద్ ఇంత చూడముచ్చటగా కనిపించాలి.